మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో ఉత్కంఠ భరితమైన నల్లత్రాచు 15వ భాగం. ఈయనెవరో తెలుసా? షాడోని అడిగాడు గంగారాం. ప్యాంట్ జోబులో నుంచి బీడీ కట్టను తీసి బీడీ వెలిగించుకుంటూ తల అడ్డం తిప్పాడు షాడో. రాత్రి దీన్ని కాళ్ల క్రింద పడి చచ్చిపోవటానికి రెడీ అయిన హీరోకి తండ్రి. పరిచయం చేశాడు గంగారాం. హీరో క్వైట్ ఆల్ రైట్, ఒళ్ళు నొప్పులు తగ్గుతున్నాయట అని కూడా చెప్పాడు. పట్టుకున్నది మేమే అయినా లొంగ తీసుకుని నడిపించిన వాడివి నువ్వు. నిన్ను తప్ప వేరెవరిని దగ్గరికి రానియకపోవచ్చు. నువ్వే తీసేసుకో, నీదే ఇది. గుంపుగా నిలబడి ఉన్న తన గ్రామస్తులందరూ వింటూ ఉండగా పెద్ద కంఠంతో అనౌన్స్ చేసేశాడు వృద్ధుడు. తలతిప్పి గంగారం వైపు చూశాడు షాడో. తన పైజామా జోబులో నుంచి గుప్పెడు ఇండియన్ కరెన్సీని బయటకు తీశాడు గంగారాం. వద్దు బేట, వద్దు అంటూ చేతులను అడ్డం పెట్టబోయాడు వృద్ధుడు. ఇటువంటి రాక్షసిని పట్టుకోవటానికి మీరు చాలా శ్రమపడి ఉంటారు. ఆ శ్రమకు ఎంతో కొంత ఫలితం ఉండి తీరాలి అంటూ బలవంతంగా అతనికి ఇచ్చాడు గంగారాం. రజియా బేగం మీకోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పమన్నది. రొట్టెలు రెడీయట, పులుసు చల్లారిపోతే బాగోదట. పరుగు పరుగున వచ్చి అతనికి చెప్పాడు 10 సంవత్సరాల వయసుండే కుర్రవాడు ఒకతను. అలసట అధికమైపోయినట్టు నేల మీద అడ్డదిడ్డంగా పడుకుని ఉన్న ఒంటెకేసి ఒకసారి చూసి గంగారాంకి సైగ చేశాడు షాడో. మనం రొట్టెలు తిని వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంటాయి, నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ వృద్ధుడికేసి చూశాడతను. దాణా రెడీగానే ఉంది, నీళ్లను కూడా పంపిస్తాను, నాకొక గంట టైం కావాలి అంటూ వెనుతిరిగాడు వృద్ధుడు. తామడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే చెంపదెబ్బలు కొట్టటం, నల్లతేళ్లను ఒంటి మీదకి ఎక్కించటం మొదలైన పనులు చేసేవాళ్ల దగ్గర నుంచి పారిపోయి వచ్చిన బంధువు పహిల్వాన్ ఓపిక చేసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నల్లమచ్చల ఒంటను లొంగదీసుకోవటం జరిగిందని. చీకటి పడకముందు తమ గ్రామ పొలిమేరల్లోకి వచ్చి అక్కడ ఉండే ఒకే ఒక ఎత్తైన మర్రి చెట్టు చిటారు కొమ్మను చేరుకుని సరిహద్దు వైపు చూడటం అలవాటు అతనికి. అర్బూ గ్రామంలోని కొండగుట్ట మీద పొగవేస్తే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అక్కడికి పోయి ఆ సింబు మహారాజు చెప్పిన పనులు చేస్తే మంచి మందు దొరుకుతుంది, జేబుల నిండుగా రూపాయి బిళ్లలు వస్తాయి. నీళ్ల బావులను తవ్వే పనివాళ్లను కలుసుకోవటానికి భటిండా బయలుదేరిన నాటు వైద్యుడి ముఖం కళ్ల ముందు కదిలేసరికి ఉసూరుమన్నది అతని ప్రాణం. చేతికందినట్టే అంది చిటికిలో చేజారిపోయాయి డబ్బులు. చేయి విరిగిపోయేటంత దెబ్బ తగిలింది. తన మూలంగా తమ గుట్టు రొట్టైనట్టు అపోహపడి చీమల పుట్ట మీద పండబెట్టారు. ప్రాణాలు పోకుండా కాపాడటానికి వచ్చిన వాళ్లు కూడా తమ చెమడాలు ఎక్కతీయడానికే ప్రయత్నం చేశారు. జరిగిపోయిన వాటిని తలుచుకుని బాధపడటం చేతకాని వాళ్ల లక్షణం. అలాంటివాడు కాదు తను. మర్రి చెట్టు ఎక్కి అర్బూ గ్రామంలోని కొండగుట్ట వైపు చూశాడతను. 10 నిమిషాలపాటు పట్టిపట్టి చూసినా పొగ ఏదీ కనిపించకపోవటంతో నిరాశగా నిట్టూర్చి క్రిందికి దిగాడు. మట్టి కొట్టుకున్న ముఖాన్ని అరచేతులతో అద్దుకుంటూ అలసిపోయినట్లుగా అడుగులు వేస్తూ వస్తున్న ఒక కుర్రవాడు కనిపించాడు అతనికి. సరిహద్దు అవతలి ప్రక్క నుంచి వస్తున్నట్టుంది వాలకం. వయసు చాలా చిన్నది, 18-19కి మించి ఉండకపోవచ్చు. ఎందుకో తెలియదు కాని ఏదో చిన్నపాటి ఆశ తళుక్కుమన్నది బంధువు పహిల్వాన్ మనస్సులో. ఎవరివి భాయ్, ఎక్కడ్నుంచి? మర్రి చెట్టు మొదలకు ఆనుకుని విలాసంగా నిలబడుతూ అడిగాడు అతను దగ్గరికి రాగానే. కనిపించేది పిబోయి గ్రామమేనా? ఆ ప్రశ్న తనకు వినబడనట్టు ఎదురు ప్రశ్న వేశాడా కుర్రవాడు. అడిగిన దానికి సమాధానాలు చెప్పాలి, ఎదురు ప్రశ్నలు వేయకూడదు. ఉన్నట్లుండి సీరియస్ అయిపోయాడు బంధువు పహిల్వాన్. వేస్తే ఏమవుతుందట? కనులు చిట్లిస్తూ అడిగాడా కుర్రవాడు. చర్రున వచ్చేసింది కోపం బంధువు పహిల్వాన్కి. రంగపూర్ ట్రైన్లో తనకు జరిగిన అవమానం, ఆ తర్వాత వరుసగా జరిగిన సంఘటనలు అన్నీ గబగబా మరోసారి గుర్తుకు వచ్చేసరికి మండిపోయింది ఒళ్ళు. చద్దన్నం తినకపోతే కళ్ళు పచ్చబడిపోయే కుర్రాడు కూడా తనని చూసి ఎగతాళిగా మాట్లాడటమా? పళ్ళు పటపటమని కొరుకుతూ పిడికిలి బిగించి ఎగిరి దూకాడా కుర్రవాడి మీదికి. ఏం జరుగుతుందని అడుగుతున్నావా? నీ పళ్ళు రాలిపోవటం జరుగుతుంది, నీ ముఖం పగిలిపోవటం జరుగుతుంది అంటూ పెడీమని కొట్టాడు ముఖం మీద. నిజంగానే రాలిపోయి ఉండేవి ఆ కుర్రవాడి పళ్ళు. ఆ దెబ్బ తగిలి ఉంటే ముఖం కూడా ఖచ్చితంగా పగిలిపోయేది, కానీ తగల్లేదు.
అతను ముందుకు కదిలిన మరుక్షణం ఒక అడుగు పక్కకు వేసేశాడు అతను. ఎడమ మోకాలిని ఎత్తి అతని పొత్తి కడుపు మీద బలంగా పొడిచాడు. తగలకూడని చోట తగిలింది దెబ్బ. కళ్ళ ముందు రంగురంగుల నక్షత్రాలు ప్రత్యక్షమవుతూ ఉండగా బాధను భరించలేక బావురుమని అరిచాడు బంధు పహిల్వాన్. చేతులతో దెబ్బ తగిలిన ప్రదేశాన్ని అదుముకుంటూ నేల మీద కూలబడిపోయాడు. కనిపించేది పిబోయే గ్రామమేనా? అతని జుట్టు పట్టుకుని ముఖాన్ని పైకెత్తుతూ మృదువుగా అడిగాడు కుర్రవాడు. మాట నోటిలో నుంచి వస్తుందో రాదో తెలియలేదు బంధు పహిల్వాన్కి. బాధ తన మనస్సును పిండిపారేస్తోంది. అవునన్నట్టు తలను మాత్రం ఊపాడు. అడగంగానే చెప్పి ఉంటే ఎంతో బాగుండి ఉండేది. మనకు మనం పహిల్వాన్లం అనుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. అతని జుట్టును వదిలిపెడుతూ అన్నాడు ఆ కుర్రవాడు. నా పేరు చంద్ర. నేను జైసల్మేర్ నుంచి వస్తున్నాను. పిబోయిలో చిన్న పని ఉంది. పూర్తి కాగానే వెనక్కి వెళ్ళిపోతాను. జేబులో నుంచి ఒక బీడీని తీసి వెలిగించుకుంటూ చెప్పాడు. చీకటి పడిన అరగంటకు మొదలైంది సందడి పిబోయే గ్రామానికి సరిగ్గా 100 గజాల దూరంలో ఉన్న సారా అంగడి దగ్గర. సిమెంటు రేకులు కప్పిన పెద్ద పాక వంటి కట్టడంలో ఉంటుందది. కూర్చునేవాళ్లు, నిలబడే మందు సేవించేవాళ్లు, కాళ్లు ఆరజాపుకుని మహాతీరికగా కనిపించేవాళ్లు గ్రామంలో సగం మంది అక్కడే కనిపిస్తారు. సరిహద్దు నానుకుని చాలా గ్రామాలున్నాయి. మనం వచ్చిన పనికి సంబంధించిన వివరాలు ఇక్కడ మాత్రమే వినబడతాయని అనుకోవటం ఒట్టి భ్రమ. అంగడిలోకి వస్తున్న పర్సనాలిటీలు అన్నింటినీ పట్టిపట్టి చూస్తూ చిన్నగా అన్నాడు గంగారాం. అంగడి యజమాని అందించిన ఒక సారా బాటిల్ని పెదవులకు ఆనించుకుంటూ తల ఊపాడు షాడో. పుచ్చుకునేదేదో త్వరగా పుచ్చుకో. రజియా బేగం ఈ పూట పలావ్ చేస్తానని చెప్పింది. తిని హాయిగా నిద్రపోదాం అంటూ చాలా సన్నగా షాడోకి మాత్రమే వినిపించేటట్లు వీజిల్ వేశాడు గంగారాం. ఏమైంది? అడిగాడు షాడో. కుర్రాడు గురు మన బాపతే, మనవైపు నుంచే వస్తున్నట్టు కనిపిస్తోంది చెప్పాడు గంగారాం. అరమూసి ఉన్న కనులతో అంగడి ముందు భాగంలోకి చూసిన షాడోని వెంటనే ఆకర్షించాడు ఆ కుర్రవాడు. కాలుస్తున్న బీడీని అంగడి వెలుపల ఉండగానే ఆర్పి అవతలికి విసిరేసి లోపలికి వచ్చాడతను. ఒక చివరగా ఉన్న మట్టి అరుగు మీద కూర్చున్నాడు. అలవాటు ప్రకారం ఒక సారా బాటిల్ని తీసుకుని అతని దగ్గరికి పోయాడు అంగడి యజమాని. వద్దు భాయిసాబ్, నాకు అలవాటు లేదు. చాలా మర్యాదగా ఆ బాటిల్ని తీసుకోవటానికి నిరాకరించాడతను. మందు అలవాటు లేదా? మరెక్కడికెందుకొచ్చావు? తాగి పడిపోయే వాళ్ళని చూసి సంతోషించటానికా? వెంటనే అడిగాడు అంగడి యజమాని కాదు, అతనికి 6 అడుగుల దూరంలో కూర్చుని ఉన్న ఒక పెద్ద పర్సనాలిటీ. అలా ఎందుకు చేస్తాను భాయిసాబ్? జైసల్మేర్లో నాకు బాగా పరిచయం ఉన్న ఒక దోస్తు కోసం వచ్చాను. కనిపించగానే వెళ్ళిపోతా. వినయంగా సమాధానం చెప్పాడా కుర్రవాడు. ఎవడ్రా, మనలో జైసల్మేర్ పట్టణానికి పోయి వచ్చేదెవరు? అదే ప్రశ్నను ఆ కుర్రవాడిని అడగాలన్న మాటను మర్చిపోయినట్లు అందరి వంకా చూస్తూ బిగ్గరగా అడిగాడా పర్సనాలిటీ. వీడికి మందు తలకెక్కేసినట్లుంది, మాటల్లో తేడా ఉంది సన్నగా కామెంట్ చేశాడు గంగారాం. గుమ్రా అంటారు అతన్ని, అసలు పేరు ఎవరికీ తెలియదు. 4 గుక్కలు పుచ్చుకున్న దగ్గర నుంచి మొదలు పెడతాడు. ఎవరో ఒకరిని చావగొట్టి చెవులు మూయందే ఇంటికి పోడు. గంగారాం పక్కనే ఉన్న గ్రామస్థుడు ఒకతను చిన్నగా కామెంట్ చేశాడు. నల్ల మచ్చలు ఒంటను చూడటానికి పోయినప్పుడు షాడో దగ్గర బీడీలు తీసుకున్నది అతనేనని గుర్తుపట్టి మౌనంగానే తలూపాడు గంగారాం. రజియా బేగం పలావు తయారు చేస్తుందని అన్నారుగా, వెళ్ళిపోరాదు? మరో మాట అన్నాడా గ్రామస్థుడు. అతను చెప్పిన ఆ గుమ్రా పర్సనాలిటీ దృష్టి తమ మీద పడి తకరారు ఏదైనా స్టార్ట్ అవుతుందేమోనని అతను అనుమానపడుతున్నట్లు అనిపించింది గంగారాంకి. షాడో భుజం మీద చెయ్యి వేసి కనులతోనే సైగ చేశాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. కూర్చుని ఉన్న ప్రదేశంలో నుంచి చివాలున లేచి తూలుకుంటూ వారి దగ్గరికి రానే వచ్చాడు గుమ్రా. నల్లమచ్చల ఒంటెను నరికి దాని తొడముక్కలు కాల్చుకుని తినాలని మహామనస్సు పడిపోయాను. నా కోరికను నువ్వు నాశనం చేసేశావు. షాడో మీద దృష్టిని నిలపటానికి ప్రయత్నిస్తూ కోపంగా అన్నాడు. అనుకుని విధంగా అలా జరిగిపోయింది భాయ్, వదిలే మృదువుగా అన్నాడు గంగారాం. తాచుపాము తలతిప్పినట్టు చర్రున అతనికేసి తిరిగాడు గుమ్రా. నువ్వెవడు బే, నేను నీతో మాట్లాడానా? కనుబొమ్మల మధ్య నుంచి కోరగా చూస్తూ అడిగాడు. నువ్వు మాట్లాడుతుంది మా గురువుగారితో, సమాధానాలు చెప్పే అర్హత నాకుంది అన్నాడు గంగారాం. మహావికృతంగా మారిపోయింది గుమ్రా ముఖం.
గురువుగారా, ఎవడ్రా నీ గురువు అంటూ చేతిలో ఉన్న సారా బాటిల్ని ఎత్తి అతని తలమీద చాలా బలంగా మోదబోయాడు. కంటికి కనిపించనంత వేగంతో కదిలింది షాడో కుడి చెయ్యి. పిడుగు మాదిరి పడింది అతని కుడి తొడ మీద దెబ్బ. ఊపిరి ఆగిపోయినంత పనైంది కాబోలు. దబుక్కున కింద చతికిల పడ్డాడు గుమ్రా. గంగారాం తలకేసి గురిపెట్టిన సారా బాటిల్ ఎగిరి అవతల పడిపోయింది. కొడతావా? నన్నే కొడతావా? నేను అజ్మల్ భాయికి రైట్ హ్యాండ్ అని తెలియదా? చతికిల పడినవాడు కాస్త అక్కడే కూర్చొని గయ్యమని అరిచాడు. కూర్చున్న చోటు నుంచి తను కూడా లేవలేదు షాడో. ఆరు అంగుళాలు ముందుకు వంగాడు. మళ్లీ వేశాడు ఇంకో దెబ్బ. ఈసారి కాళ్ల మీదో తొడల మీదో కాదు, సరిగ్గా అతని ముక్కు మీద. ముఖానికి అతుక్కుపోయినట్లు అణిగిపోయింది గుమ్రా ముక్కు. మృదువుగా ఉండే ఎముక దారుణంగా దెబ్బతిన్నది కాబోలు. పంపులో నుంచి వచ్చినట్టు ధారగా వెలుపలికి రావటం మొదలుపెట్టింది రక్తం. గంగాళం మాదిరి నోటిని తెరిచి సారా కట్టడం పైకప్పు గాలిలోకి ఎగిరిపోయే శృతిలో ఆర్తనాదం చేశాడు గుమ్రా. చంపేస్తాను నిన్ను, నరికి ముక్కలు చేసి ఉప్పు కారం మధ్య సరిహద్దుల దగ్గర పడేస్తాను. నువ్వైపోయావు, నీకు నూకలు చెల్లిపోయాయి నేల మీద అని హెచ్చరికలు కూడా చేశాడు. అతన్ని చావు దెబ్బ కొట్టిన యువకుడు ఎవరో అవతలగా కూర్చున్న చంద్రకు తెలియదు. తనకు కావాల్సిన మనిషే ఇప్పుడు దెబ్బలు తింటూ ఉండటం అతనికి అదో విధమైన సంతోషాన్ని కలిగిస్తోంది. కూర్చున్న చోటి నుంచి లేచి కొంచెం దగ్గరికి పోదాం అనే ఆలోచన వచ్చింది. అంతలోనే అంతమైపోయింది అక్కడి డ్రామా. గుమ్రా చేసిన హెచ్చరికను విన్న వెంటనే మరింత వేగంగా కదిలింది ఆ యువకుడి పిడికిలి. దభీ దభీమని పడ్డాయి నాలుగు దెబ్బలు, ఈసారి తలమీద. తట్టుకోవటం అసాధ్యమైపోయింది. వెళ్ళకిలా పడిపోయి తల ప్రక్కకు వ్రేలాడదీశాడు గుమ్రా. చెట్టంతా ఆ మనిషిని అలా ఒంటి చేతి దెబ్బలతో తల్లక్రిందులు చేయటం సాధ్యపడుతుందని ఊహించలేదు చంద్ర. ఒక్కసారి కూడా పెదవులు విప్పలేదా యువకుడు. ఒక్క బెదిరింపు మాటను కూడా ఉచ్చరించలేదు. గుమ్రా కళ్ళు తేలవేయగానే ప్రక్కకు చూసి సారా అంగడి యజమానికి సైగ చేశాడు. తన వెనక ఉన్న అలమరాలో నుంచి ఫ్రెష్ బాటిల్నొకదాన్ని తీసుకుని మూడంగల్లో వచ్చేశాడు యజమాని. వాడు చేసిన హెచ్చరికల్లో అబద్ధమేమీ లేదు. అజ్మల్ భాయికి వాడు నిజంగానే బాగా కావలసినవాడు. తేలికగా తీసుకోకండి, చిన్న కంఠంతో చెప్పి ఎంత స్పీడ్గా వచ్చాడో అంతే స్పీడ్గా తన స్థానంలోకి వెళ్లిపోయాడు. తన చూపుల్ని తన చెవుల్ని అటువైపే కేంద్రీకరించి ఉన్న చంద్రకు రకరకాల ఆలోచనల్ని కలిగించాయి ఆ మాటలు. భాంజీసార్ మీద బాంబు వేయమని చెప్పిన గుమ్రా ఎవరో, అసలతని సెటప్ ఎటువంటిదో, బాంబు వేయమని సుపారీ ఇవ్వాల్సిన అవసరం దేనికొచ్చిందో తెలుసుకోవటానికి మొండిగా వచ్చాడు తను. ఇప్పుడు కొత్త పేరు ఇంకోటి వినిపించింది. ఏం చేయటం? తనను సతమతం చేసేస్తున్న ఆలోచనలు ఆ నల్ల ప్యాంటు బూడిద రంగు షర్టు ధరించి ఉన్న యువకుడికి గాని, అతని స్నేహితుడి మాదిరిగా ఉన్న పొట్టి మనిషిని గాని కలవరపరచటం లేదని అర్థమైంది అతనికి. ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ల మాదిరిగా లేదు వారి వాలకం. తను వచ్చినట్టే బయట నుంచి వచ్చిన వారిది మాదిరిగానే ఉన్నది. దమ్ము ధైర్యాలు మాత్రం మాటల్లో చెప్పలేని విధంగా కనిపిస్తున్నాయి. ఉన్నట్లుండి లేచి నిలబడ్డాడు నల్ల ప్యాంటు యువకుడికి స్నేహితుడైన పొట్టి మనిషి. రజియా బేగం ఈ పూట మాకు పలావు భోజనం పెడతానని చెప్పింది, మేం పోతున్నాం. ఈ గుమ్రా బద్మాష్కి సంబంధించిన చెంచాలెవరైనా ఉన్నారా? మాతో ఏదైనా మాట్లాడాలని అనుకుంటున్నారా? అంగడినంతా కలియచూస్తూ చాలా పొగరుగా అడిగాడు. గుమ్రాకి చెందిన జనం ఎవరైనా ఉంటే వారిని తను గట్టిగా చూసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రకి తెలుసు. తన ఆలోచనలు బయటకి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తను కూడా చుట్టూ చూశాడు. తలలు వంచుకుని లేచి నిలబడ్డారు ముగ్గురు ఆజానుబాహులు. ఆ ఒంటిని లొంగదీసుకున్నామని మహాగర్వపడిపోతున్నారు. వీళ్ల బలుపు దిగిపోవాలంటే ముందు ఆ ఒంటిని ఖతం చేసేయాలి, చిన్న కంఠంతో చెప్పాడు వారిలో ఒకతను. రెండడుగుల దూరంలో ఉన్నవారికి కూడా వినిపించినంత చిన్నగా అతను చెప్పిన ఆ మాటలు చెవులు రిక్కించుకుని ఉన్న చంద్రకు వినబడ్డాయి. ఒంటేమిటో లొంగదీసుకోవటమేమిటో అర్థం కాలేదు అతనికి. కానీ ఏదో జరగబోతున్నదని, ఆ జరిగేది గుమ్రా కొమ్ములు విరిచిన నల్ల ప్యాంటు యువకుడికి అగెనిస్టుగా జరగబోతున్నదని మాత్రం తెలిసి వచ్చింది. ఏంటి బే, ఈ బద్మాష్ తరపున మీరు ఫైటింగ్కి వస్తారా? లేచి నిలబడిన ఆజానుబాహుల వంక చూస్తూ రఫ్గా అడిగాడు పొట్టి మనిషి. అర్జెంటుగా తల అడ్డం తిప్పారు వాళ్ళు.